హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఒక నార్మల్ మొబైల్ కాకుండా ఈ విధంగా టచ్ మొబైల్ ఉన్నట్టయితే మీ మొబైల్ డిస్ప్లేకి సంబంధించి ఈ రోజు నేను ఒక ఫోర్ హిడెన్ సెట్టింగ్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీరు నార్మల్గా టచ్ మొబైల్ అయితే యూజ్ చేస్తూనే ఉంటారు కాకపోతే మీ మొబైల్ యొక్క డిస్ప్లేకి సంబంధించిన ఆ ఫోర్ హిడెన్ సెట్టింగ్స్ ఏంటని చెప్పేసి చాలా మందికి అయితే తెలియదు అనమాట సో ఈ రోజు నేను చెప్పబోయే ఈ ట్రిక్స్ ని కనుక మీరు తెలుసుకున్నట్టయితే కంపల్సరీగా మీ మొబైల్ని ఒక ప్రో లెవెల్లో కస్టమైజ్ చేసుకోవచ్చు అవును ఫ్రెండ్స్ మన మొబైల్లో ప్రతి ఒక్క మొబైల్లో ఈ ఫోర్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి కాకపోతే చాలా మందికి తెలియదు తెలిసిన వాళ్ళు కూడా ఇగ్నోర్ అయితే చేస్తూ ఉంటారన్నమాట సో అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే నా గూగుల్ బార్ కలర్ కూడా ఇక్కడ చేంజ్ చేశాను కదా దీని విధంగా కూడా ఎలా చేంజ్ చేయొచ్చు అనే దాని గురించి కూడా ఈ వీడియో నేను మీకు చెప్తాను సో ఫైనల్ గా వీడియో వచ్చేసి చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జబుల్ ఉండబోతుంది కాబట్టి కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీ మొబైల్ యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఈ ఈ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా మన మొబైల్ యొక్క డిస్ప్లేకి సంబంధించిన ఫోర్ హిడెన్ సెట్టింగ్స్ ఏంటని చెప్పేసి తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఇప్పుడు మన కి సంబంధించిన ఏంటి ఏంటని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే నా వాట్సాప్ ని ఇక్కడ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ ఓపెన్ చేసినట్లయితే నా వాట్సాప్ యొక్క హోమ్ స్క్రీన్లో మీరు చూడొచ్చు ఎన్ని చార్ట్స్ కనిపిస్తున్నాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ చార్ట్స్ అయితే కనిపిస్తూ అన్నమాట సో మీ మొబైల్లో ఈ విధంగా ఉండకపోతుండొచ్చు కొంతమంది మొబైల్లో సిక్స్ లేకపోతే కొంతమంది మొబైల్స్ లో సెవెన్ చార్ట్స్ కనిపిస్తాయి కావచ్చు సో మీరు మీ ఈ విధంగా చార్ట్స్ని చూడాలి అనుకుంటే ప్రతిసారి ఈ విధంగా పైకి స్క్రోల్ చేయాల్సి వస్తుంది సో అలా కాకుండా మీ వాట్సాప్ యొక్క హోమ్ పేజ్లోనే మ్యాక్సి మాక్సిమం చార్ట్స్ ఏ విధంగా కనిపించాలని చెప్పేసి ఇప్పుడు మీకు చెప్తాను సో అంతేకాకుండా నా మొబైల్ యొక్క ఇక్కడ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు మాక్సిమం సెట్టింగ్స్ వచ్చేసి నాకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి మీ మొబైల్ యొక్క కేసులో విధంగా ఉండకపోతుండొచ్చు మీరు ప్రతి సెట్టింగ్ కోసం ఈ విధంగా చాలా స్క్రోలింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక్క పేజీలో మీకు కొన్ని సెట్టింగ్స్ మాత్రమే కనిపిస్తాయి అన్నమాట సో దీనికోసం మన మొబైల్ యొక్క డిస్ప్లే సెట్టింగ్లో లో ఒక సూపర్ సెట్టింగ్ అయితే మనం చేసుకోవచ్చు దాని వల్ల మన మొబైల్ యొక్క మాక్సిమం ఆప్షన్స్ అన్ని మనకు ఒకే స్క్రీన్ లో కనిపిస్తాయి అన్నమాట సో అదే విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనికోసం సింపుల్ గా మీ మొబైల్లో సెట్టింగ్స్ లోకి వచ్చేయండి సెట్టింగ్స్ లోకి వచ్చేసిన తర్వాత ఇందులో మీరు చూసినట్లయితే డిస్ప్లే అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది ఇది ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే నేమ్ కొంచెం అటేట్ ఉంటుండొచ్చు కొంచెం సర్చ్ చేసినట్టయితే మీకు కంపల్సరీగా దొరుకుతుంది సో ఇక్కడ డిస్ప్లే ఉంటుంది కదా సింపుల్ గా డిస్ప్లే పైన చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మీరు కింద చూసినట్లయితే మనకు స్క్రీన్ జూమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట సో ఇది చాలా మందికి తెలియపోతుండొచ్చు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా స్క్రీన్ జూమ్ పైన ప్రెచ్ చేయాలి ప్రెచ్ చేసినట్టయితే ఏమవుతుందంటే మనం నార్మల్గా మొబైల్ కొనుక్కున్నప్పుడు బై డిఫాల్ట్ ఏముంటుందంటే ఈ విధంగా మీడియంలో ఉంటుందన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా మీడియంలో ఉంటుందన్నమాట సో దీని వల్ల ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు నా వాట్సాప్ని ఓపెన్ చేసినట్టయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ చార్ట్సే కనిపిస్తున్నాయి ఇంకొక చార్ట్ కోసం నేను ఓపెన్ చేయాల్సి వస్తుంది అదే విధంగా నా మొబైల్ యొక్క సెట్టింగ్స్ లో కనుక నేను వచ్చినట్టయితే ఇక్కడ సెట్టింగ్స్ కూడా ఎక్కువగా అన్నమాట మనం ఎక్కువగా ఈ విధంగా స్క్రోల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సో మీరు ఈ విధంగా కాకుండా ఈ విధంగా జూమ్ ఇన్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ ఉంది కదా ఈ స్క్రీన్ ని మీరు ఎంత తక్కువ చేయగలిగితే అంత తక్కువ చేసినట్టయితే మీ మొబైల్ యొక్క ఒక్క స్క్రీన్లోనే మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి మన మొబైల్ యూజ్ చేయడంలో మనకు కొంచెం కంఫర్టబిలిటీ అయితే పెరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన ఫస్ట్ ట్రిక్ మీకు ఇంత ముందు తెలుసా ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే అయితే వెంటనే వీడియోని అయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ సెటింగ్ గురించి మాట్లాడుకుందాం సెకండ్ సెటింగ్ కూడా చాలా యూస్ఫుల్ సెటింగ్ ఈ సెటింగ్ ద్వారా ఏం జరుగుతుందంటే మీ మొబైల్లో ఒక బ్యాటరీని మీరు కాపాడుకోవచ్చు అంటే మీ మొబైల్ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువగా డ్రైన్ అవ్వకుండా మీరు కాపాడుకోవచ్చు అనమాట అవును ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఛార్జింగ్ ఏ విధంగా ఉన్నట్టయితే దానికి తగ్గట్టుగా కంఫర్టబుల్గా ఉండేలా మీ మొబైల్ యొక్క స్క్రీన్ అనేది దానంతా అదే అడ్జస్ట్ అయితే అవుతూ ఉంటుందన్నమాట ఛార్జింగ్ ఎక్కువగా ఉన్నట్టయితే బ్రైట్నెస్ మీకు కొంచెం ఎక్కువగా చూపిస్తుంది ఛార్జింగ్ తగ్గుతున్న కొద్దీ బ్రైట్నెస్ అనేది ఆటో సెట్టింగ్ అయితే అయిపోతూ ఉంటుంది అనమాట దీనివల్ల ఏం జరుగుతుందంటే మన బ్యాటరీ తొందరగా డ్రైన్ అయిపోదు ఛార్జింగ్ తొందరగా ఖతం అయిపోతుంది అనమాట అవును ఫ్రెండ్స్ మీరు కూడా ఈ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్ మీ మొబైల్లో ఒక సెట్టింగ్స్ లోకి రావాలి సెట్టింగ్స్ లోకి వచ్చేసిన తర్వాత మేము ఇంతమందికి వెళ్ళాం కదా సేమ్ డిస్ప్లే సెట్టింగ్ లోకి విధంగా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు హై కంఫర్ట్ షీల్డ్ అని చెప్పేసి ఉంటుంది ఇది మనకు బై డిఫాల్ట్ ఈ విధంగా నోటిఫికేషన్ ప్యానెల్లో కూడా ఉంటుంది హై కంఫర్ట్ షీల్డ్ అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారంటే సింపుల్ దీన్ని ఇక్కడ నుంచి ఆన్ చేసుకుంటారు మనకి ఈ విధంగా డిమ్ అయిపోతుంది ఐస్కి చూడడానికి కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది దాన్ని అదే విధంగా వదిలేస్తారు అనమాట సో మీరు ఇక్కడ నుంచి ఆన్ చేసుకోకూడదు మీరు సింపుల్ మీ సెట్టింగ్స్ లోకి రావాలి వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు హై కంఫర్ట్ షీల్డ్ అని చెప్పేసి ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా ఆన్ చేయకుండా ఇక్కడ సింపుల్ దీనిపైన ప్రెచ్ చేయాలి ప్రెస్ చేసినట్లయితే మీరు ఇక్కడ నుంచి ఒక షెడ్యూల్ ఇవ్వచ్చు అనమాట అంటే మీకు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇది సెట్ అవ్వాలి అని చెప్పేసి మీరు ఇక్కడ షెడ్యూల్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ సిక్స్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు మనకి ఇది ఆన్లో ఉన్నట్టయితే బ్రైట్నెస్ ఎక్కువగా ఉండదు కాబట్టి మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది లేదు మనం పర్మనెంట్గా దీన్ని ఆన్ చేసి పెట్టుకుందాం అనుకుంటే ఆటోమేటిక్గా ఇది మీకు బయట లైటింగ్ ని బట్టి లేకపోతే బ్యాటరీ ఛార్జింగ్ ని బట్టి అదే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అనమాట సో ఈ సెట్టింగ్ కూడా మీరు కంపల్సరీగా చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మాక్సిమం వన్ డే లో మన మొబైల్ చాలా సేపు అయితే యూజ్ చేస్తూ ఉంటాం మన ఐస్ పైన ఎఫెక్ట్ పడకుండా అదే విధంగా మన బ్యాటరీ తొందరగా డ్రైన్ అవ్వకుండా ఇది మనకు చాలా యూస్ఫుల్ గా ఉండే సెట్టింగ్ అనమాట సో ఫ్రెండ్స్ ఇవి టూ సెట్టింగ్స్ ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం థర్డ్ సెట్టింగ్ కూడా చాలా యూస్ఫుల్ అన్నమాట అనమాట అదేంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు నా గూగుల్ యొక్క బార్ అనేది ఇక్కడ రెడ్ కలర్ లో ఉంది మీరు ఇక్కడ రెడ్ కలర్ ఏ కాదు మీకు నచ్చిన కలర్ ని మీ గూగుల్ యొక్క బార్ సెట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా బ్యాక్గ్రౌండ్ లో విధంగా కలర్స్ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ఇక్కడ నా గల్ బార్ కూడా సెట్ అయిపోయింది చూడడానికి చాలా అంటే చాలా యూనిక్ గా అయితే ఉంది అనమాట సో ఈ బార్ ని మనం సెట్ చేసుకోవాలనుకుంటే చాలా మందికి తెలుసు దానికోసం ఏం చేస్తారు ఈ విధంగా స్క్రీన్ పైన ప్రెచ్ చేసి పట్టుకున్నట్టు ఇక్కడ మనకు విడ్జెట్స్ ఆప్షన్ ఉంటుంది అందులో మనం ఇక్కడ గూగుల్ ఫోల్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ గూగుల్ ఉంది సింపుల్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ గూగుల్ బార్ కోసం ఇక్కడ యాడ్ పైన ప్రత్యేకంగా చేయగానే గా ఈ విధంగా యాడ్ అయిపోతుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి నార్మల్ గా యాడ్ చేయడానికి దీని కలర్ చేంజ్ చేయాలని చెప్పేసి చాలా మందికి తెలియదు దీని కలర్ ఏ విధంగా చేంజ్ చేయాలి అంటే మీరు ఏం చేయాలంటే సింపుల్ మీ మొబైల్లో గూగుల్ ఫోల్డర్ ఉంటుంది కదా ఆ గూగుల్ ఫోల్డర్ను ఓపెన్ చేయండి తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే గూగుల్ అని కనిపిస్తుంది దాని పైన ప్రెచ్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా దానిపైన ప్రెస్ చేసి కింద సెట్టింగ్స్ అని వస్తుంది దానిపైన ప్రెచ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సెట్టింగ్స్ పైన ప్రెచ్ చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక ఆప్షన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు కింద చూడొచ్చు సర్చ్ విడ్జెట్ అని చెప్పేసి ఉంటుంది దానిపైన ప్రెచ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే మనం విడ్జెట్ కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ సింపుల్ దీనిపైన ప్రెచ్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు విడ్జెట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మనకి కింద కలర్స్ ఆప్షన్ ఉంటుంది సింపుల్ దాని పైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీకు నచ్చిన కలర్ మీరు ఇవ్వచ్చు బ్లూ అయిన ఇవ్వచ్చు రెడ్ ఎల్లో బ్లూ అంటే మీకు బ్యాక్గ్రౌండ్ లో వాల్పేపర్ ఏదైతే ఉందో లేకపోతే మీ థీమ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట సో ప్రస్తుతానికి అది ఇక్కడ నుంచి రెడ్ ఏడానికి ఇస్తాను ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ డన్ పైన ప్రెచ్ చేయాలి ప్రెస్ చేసి ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయాలి ఫ్రెండ్స్ సో ఇంతే ఫ్రెండ్స్ ఈ మాత్రం సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీ మొబైల్లోని ఈ విధంగా గూగుల్ బారికి ఒక డిఫరెంట్ కలర్ అయితే మీరు ఇవ్వచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ త్రీ సెట్టింగ్స్ మీకు ఎలా అనిపించుకోవో కింద కామెంట్ చేయండి సో ఈ త్రీ సెట్టింగ్స్ మీకు ఏదైనా కొత్త తెలుసుకున్నారా కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఫోర్త్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం ఫోర్త్ సెట్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ అందరికీ యూస్ఫుల్గా గా ఉండే సెట్టింగ్ అనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మన మొబైల్ యొక్క లాక్ బటన్ ఉంటుంది కదా దాన్ని లాక్ చేయకుండానే మనం మొబైల్ ని మన ప్యాకెట్ లో అయితే పెట్టుకుంటాం దీనివల్ల ఏం జరుగుతుందంటే మన మొబైల్ యొక్క స్క్రీన్ పైన ఉండే ఏదైనా అప్లికేషన్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేకపోతే డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అంతేకాకుండా మీ ఇంట్లో మీ చిన్న పిల్లలు ఉన్నట్టు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే విధంగా అప్లికేషన్స్ ఈ విధంగా ప్రెస్ చేసి అటు ఇటు జరుపుతూ ఉంటారు లేకపోతే డిలీట్ అయితే చేస్తూ ఉంటారు లేకపోతే ఆ అప్లికేషన్ ఒక పేజీలో నుంచి ఇంకో పేజీలోకి వెళ్ళిపోతుంది ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది మనం మళ్ళీ సర్చ్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది సో మనం నిన్న చూసినప్పుడు అప్లికేషన్ ఇక్కడే ఉందని చెప్పేసి మీరు ఈ విధంగా వెతకాల్సి వస్తుంది సో ఇటువంటి సిచ్యువేషన్ నుంచి మీరు జాగ్రత్త పడాలి అంటే దానికోసం మీరు ఒక చిన్న సెట్టింగ్ చేసుకోవచ్చు ఆ సెట్టింగ్ చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే మీ మొబైల్లోని అప్లికేషన్స్ ఎటు కదలవు మీరు దాన్ని అన్ఇన్స్టాల్ చేయాలన్నా చేయలేరు అనమాట ఆ ఆప్షన్ మీరు ఆఫ్ చేసేంత వరకు అవును ఫ్రెండ్స్ మీరు ఆ విధంగా సెట్ చేయాలంటే దానికోసం ఏం చేయాలంటే మీ స్క్రీన్ పైన ఎక్కడో దగ్గర ప్రెస్ చేసి పట్టుకోండి పట్టుకునేటైతే ఇక్కడ మీకు కింద సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్స్ ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు లాక్ స్క్రీన్ లేఅవుట్ అని చెప్పేసి ఉంటుంది సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేసినట్టు ఇప్పుడు మన హోమ్ స్క్రీన్ లేఅవుట్ అనేది లాక్ అయిపోతుంది అనమాట మనకు నార్మల్గా అప్లికేషన్ విధంగా కదులుతాయి దీని ఓపెన్ చేసినా సరే ఓపెన్ కూడా అవుతాయి కాకపోతే ఇక్కడ నుంచి మీరు దేని డిలేట్ చేయలేరు ఎక్కడికి మూవ్ అయితే చేయలేరు అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు సో మీ ఇంట్లో మీ పిల్లలకి ఇచ్చినా కానీ నో ప్రాబ్లం మీరు ఎప్పుడైనా లాక్ మర్చిపోయి జేబులో పెట్టుకున్నా సరే నో ప్రాబ్లమ్ అనమాట సో ఈ సెటింగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈ సెట్టింగ్ ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోకి లైక్ అయితే షేర్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఫోర్ సెటింగ్స్ తో పాటు మీకు బోనస్ గా ఇంకొక అప్లికేషన్ గురించి చెప్తాను ఈ అప్లికేషన్ మీరు యూజ్ చేసినట్టయితే ఏం జరుగుతుందంటే మనం ఎవరికైనా సరే కాల్ చేయాలనుకుంటే విధంగా డైలర్ ఓపెన్ చేస్తాం కదా అటువంటి టైంలో మనకి విధంగా డైలర్ ఓపెన్ అవుతుంది కాకపోతే బ్యాక్గ్రౌండ్ మనకు ప్లెయిన్ గా ఉంటుందన్నమాట సో అలా కాకుండా నేను ఇప్పుడు మీరు చెప్పబోయే అప్లికేషన్ మీరు యూజ్ చేసినట్టయితే మీ మొబైల్ యొక్క డైలర్ మీరు ఎప్పుడు ఓపెన్ చేసిన సరే ఈ విధంగా గ్రౌండ్ లో ఫోటో అయితే కనిపిస్తుంది అనమాట మీరు ఇక్కడ నుంచి ఎవరికైనా సరే విధంగా కాల్స్ కూడా చేయొచ్చు సో దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో ఆల్రెడీ నేను చేశాను ఆ వీడియో మీరు ఇంకా చూడకపోతే దానికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఆ వీడియో చూసినట్టయితే మీరు కూడా మీ మొబైల్ ఒక డైలర్ లో విధంగా ఒక ఫోటోనైతే సెట్ చేసుకోవచ్చు చూడడానికి చాలా కూల్ గా ఉంటుంది మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా చూసినట్టయితే కంపల్సరీగా షాక్ అయితే అయిపోతారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా ఈ ఫోర్ ట్రిక్స్ అలాగే ఈ చిన్న అప్లికేషన్ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ కి ఫాలో అప్ అయితే ఉండండి ఫ్రెండ్స్ Thank you for watching friends. Take care. Bye bye.